చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, అంతేకాకుండా యువకుల పక్షపాతి. ఆయన నిన్న మహానాడు వేదికగా మహిళలకి మహిళా పక్షపాతి కాబట్టి ఎన్నో పథకాలు మా మేనిఫెస్టోలో మహిళలకి ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. దాంట్లో ముఖ్యంగా ప్రతి ఏడాది మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్లు, అంతేకాకుండా మహిళలు జిల్లాల్లో ప్రయాణించేటప్పుడు ఆర్టీసీలో ఉచిత ఛార్జీలు, ప్రతి తల్లికి ప్రతి ఎంతమంది బిడ్డలుంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, అంతేకాకుండా ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మహిళా పక్షవాది తరపున మహిళల తరపున వారు అనౌన్స్ చేయటం, మా మహిళలందరికీ ఎంతో అత్యుత్తమ గౌరవం అందించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి కూడా మహిళా పక్షపాతే, ఎందుకంటే ఆస్తిలో సమాన హక్కు కూడా నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారిని పాలాభిషేకం చేయడమే కాకుండా దేవుళ్ళ లాగా కొలుస్తున్నారు. కాబట్టి ఆయన త్వరగా ముఖ్యమంత్రి అయ్యి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇటువంటి ఎన్నో పథకాలు చేయాలని అందరం కోరుకున్నాం. అంతేకాకుండా రైతులకు కూడా ఇవాళ ఎకరానికి 20 రైతులకి ప్రతి రైతుకి 20,000 రూపాయలు, అంతేకాకుండా యువకులకి నిరుద్యోగ వృత్తి కింద 3,000, అంతేకాకుండా బీసీ సంఘాలకి రక్షణ చట్టం, అంతేకాకుండా కుళాయి ప్రతి ఇంటికి ప్రతి మహిళలకి ముందు ముఖ్యంగా మంచినీటి కుళాయి ఏర్పాటు చేయటం, ఇటువంటి ఎన్నో పథకాలు ఆయన ప్రకటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా మా మహిళా నాయకులు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం తొందరగా రావాలి, మన మహిళలందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ జై చంద్రబాబు, జై జన్మభూమి. కర్ణాటక మేనిఫెస్టో, తమిళనాడు మేనిఫెస్టో, తెలంగాణ మేనిఫెస్టో అవ్వచ్చు, కానీ అన్ని రకాల పథకాలు మా మేనిఫెస్టోలో ఉన్నాయి. అంతేకాకుండా కర్ణాటకలో ఏదో ఒక పథకం ఉంది, ఆ పథకాన్ని మేము తీసుకొచ్చారని అనొచ్చు, కానీ అటువంటి కాకుండా దాదాపు 10 పథకాలు మేము ప్రకటించాం దాని గురించి. కానీ దీన్ని ఏదో ఒక పథకాన్ని కర్ణాటక కాపీ కొట్టారనొద్దు. ఎంతో 6 నెలల నుంచి బాగా భారీ కసరత్తు చేసి ఈ టెంపరీ మేనిఫెస్టో, ఇంకా ఫుల్ మేనిఫెస్టో కాదు, కొన్ని ఈ ప్రకటించారు. అతి త్వరలో ఇంకా వేరే భారీగా ఉండబోతుంది మేనిఫెస్టో, బ్రహ్మాండంగా ఉండబోతుందండి.